మనసుకున్న అదుపు చెప్పతగునా నీ కళని పట్టుకు వదల నవి చూడే నా కళ్ళు ఆసుకులనల్ల తప్పుకు వెళ్ళకు. పరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం దర్శకుల స్పెషల్లో భాగంగా మనం ఏ దర్శకుడు అందించిన చిత్రాల్లోని పాటలు వినబోతున్నామో తెలుసా? అందరూ ఆయన్ని మాటల మాంత్రికుడు అంటుంటారు, కానీ నిజానికి ఆయన్ని చేతల మాంత్రికుడు అని అనాలి. ఆయనేనండి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి ఓ నక చిత్రం. శ్రీ ఆకేళ్ల ఉదయ భాస్కర్, శ్రీమతి నరసమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 1971 నవంబర్ 7వ తేదీన జన్మించిన ప్రతిభావంతులు ఆకేళ్ల నాగ శ్రీనివాస శర్మ. ఆయనే ఈనాడు మనం చూడబోతోన్న పాటలను చిత్రీకరించిన దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఎస్సీహెచ్ బీఆర్ఎం హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని డిఎన్ఆర్ కళాశాల నుండి సైన్స్లో డిగ్రీ పుచ్చుకున్నారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో న్యూక్లియర్ ఫిజిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. దర్శకత్వంపై ఉన్న మమకారంతో నటులు రచయిత పోసాని కృష్ణమురళి గారి దగ్గర సహాయకుడిగా చేరారు. 1999 దర్శకులు విజయ్ భాస్కర్ దగ్గర చేరి స్వయంవరం చిత్రానికి సంభాషణలు సమకూర్చి పరిశ్రమ దృష్టిలో పడ్డారు. ఆ తరువాత నువ్వే కావాలి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, జై చిరంజీవ, మన్మధుడు చిత్రాలు విజయం సాధించడంతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. నిర్మాత స్రవంతి రవికిషోర్ ప్రోత్సాహంతో 2002 దర్శకుడిగా మారి నువ్వే నువ్వే అన్న చిత్రాన్ని అద్భుతంగా రూపొందించి విజయవంతమైన దర్శకుల జాబితాలోకి చేరిపోయారు. ఆ తరువాత అతడు, జల్సా, అత్తారింటికి దారేది, అఆ, అలవైకుంఠపురంలో మొదలైన చిత్రాలు ఘన విజయాన్ని సాధించి ఈ మాటల మాంత్రికుణ్ణి అగ్రపీఠాన నిలిపాయి. 7 నంది పురస్కారాలు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ప్రతిష్టాత్మకమైన బిఎన్ రెడ్డి జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఈ దర్శక మేధావి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ అతని చిత్రాల్లోని ఆణిముత్యాల్లాంటి పాటలతోనే అభినందిద్దాం. సినీ చిత్ర కథకుడిగా, సంభాషణల రచయితగా ఖ్యాతిగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకులుగా అందించిన మొట్టమొదటి చిత్రం శ్రీ శ్రవంతి మూవీస్ పతాకంపై శ్రవంతి రవికిశోర్ గారు నిర్మించిన నువ్వే నువ్వే. ఈ చిత్రానికి మనసుల్ని కదిలించే కథ, మాటలు, దర్శకత్వ ప్రతిభ, ఈ మూడే మూల స్తంభాలు. ఈ చిత్ర కథకు విశ్వనాథ్, రిషి, అంజలి, ఈ మూడు పాత్రలే ప్రాణాలు. ప్రకాష్ రాజ్ గారు, తరుణ్, శ్రియ పోటీ పడి నటించిన ఈ చిత్రంలో గెలుపెవరిది అనంటే మాత్రం తప్పకుండా పాత్రల సృష్టికర్త త్రివిక్రమ్ గారిదేనని చెప్పక తప్పదు. దర్శకుడిగా ఆయన తొలి గెలుపును అభినందిస్తూ కోటిగారి స్వరకల్పనలో ఉదిత్ నారాయణ్, నిత్య సంతోషిని పాడిన ఓ మధుర గీతాన్ని దినకర్, గోపికా పూర్ణిమల యుగళంలో వింటూ ఆనందిద్దాం.
క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ గారు నిర్మించిన యాక్షన్ డ్రామా సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ చిత్రానికి నాయకుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మానవీయ సంబంధాలకు విలువిచ్చే కోటీశ్వరుడు సత్యమూర్తి గారి అబ్బాయి ఆనంద్. తండ్రి చెప్పిన విలువల్ని కాపాడడం కోసం కోట్ల ఆస్తిని అప్పుల వాళ్లకు వదిలేసి బ్రతుకు తెరువు కోసం వెడ్డింగ్ ప్లానర్ గా కొత్త జీవితం ప్రారంభిస్తాడు. అప్పుడే పరిచయం అవుతుంది సమీర. ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను దక్కించుకోవడానికి, తండ్రి మీద పెద్ద అభాండాన్ని చెరిపేయడానికి ఆనంద్ చేసిన ప్రయత్నమే తరువాతి కథ. ఈ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో అతనే పాడిన సూపర్ మచ్చి సాంగ్ ఎంత హిట్ అయిందో, ముఖ్యంగా శ్రీమణి రాయిగా యాజిన్ నిజార్ పాడిన ఈ పాట కూడా అంత హిట్ అయింది. ఇప్పుడు ఆ పాటని మనకి పాడి వినిపించబోతోంది దీపు. శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే, తరిమే తుంటరి తుఫానులాగా చుట్టయచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాగే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే, తరిమే తుంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా. When you feel hot in the cold, it's love. When you never ever get old, it's love. When you're just you and me, yeah, get closer and hold me. ఓ పగలేదో రాత్రేదో తెలిసి తెలియక నేను మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను.
ఎరుపేదో నలుపేదో కలరే తెలియక కన్ను రంగులు తగ్గిన రెయిన్బోలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాగే చూపులతోటి గుచ్చేయచ్చుగా. గుండెల్లో మాటల్ని నీ గెట్టా చెప్పాలంటూ ఏవేవో పాటల్లో రిఫరెన్స్ ఏదో వెతికాను. వెన్నెల్లో కూర్చుంటే కొత్తేముందనుకున్నాను నువ్వు వచ్చి కలిసాకే డిఫరెన్స్ ఏదో చూశాను. మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుళ్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాగే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. వేసవి కాలం గాలుల్లాగా కొంచెం కొంచెం వీస్తావే తరిమేదుంటరి తుఫానులాగా చుట్టేయొచ్చుగా. The sun rises and then it sets, but something new happened the day we met. They both seem to be happening at the same time. I knew I had to make you mine. అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకున్న యాక్షన్ కామెడీ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల తార ఇలియానా నటించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ జులై. ఘన విజయం సాధించిన ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రాసిన డైలాగులు, అల్లు అర్జున్ చేసిన డాన్సులు ప్రేక్షక లోకంలో ప్రభంజనాన్ని సృష్టించాయి. హాలీవుడ్ స్థాయిలో రూపొందిన ఈ చిత్రానికి అదే స్థాయిలో సంగీతాన్ని అందించి ఈ చిత్ర విజయానికి కారకులయ్యారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన స్వరకల్పనలో ఆయనే రాయగా అద్నాన్ సమీపాడిన ఈ మధు గీతాన్ని రోహిత్ గళంలో విని ఆనందించండి. ఇంతకీ నీ పేరు చెప్పలేదు మధు. Thank you.
ప్రతి చిన్న చినుకు అద్దం లాగా నిన్ను చూపిస్తుంది. మా నాన్న తిడుతుంటే ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లే వినిపిస్తూ ఉంది. రెండు జళ్ళు వేసుకున్న చిన్న పిల్లలాగా, యమునలు పుసుకున్న బాణ బిల్లులాగా, ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా కవ్వించి చంపావ కరెంటు తీగా. ఓ మధు ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు, నా మనసు నాలో లేదు. స్వరాభిషేకంలో తర్వాత మనం వినబోతున్న పాట 2005 ఆగస్ట్ 10వ తేదీన విడుదలై అఖండ విజయం సాధించిన అద్భుత కథా చిత్రం. ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రూపొందించిన మొట్టమొదటి చిత్రం. మురళీమోహన్ సమర్పణలో డి కిషోర్, ఎం రామ్మోహన్ నిర్మించిన జయబేరీ ఆర్ట్స్ అతడు. తాను రాసిన ఈ కథను మొదట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వినిపించారట దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయనకు కథ నచ్చలేదట. ఆ తర్వాత పద్మాలయ స్టూడియోస్లో అదే కథను మహేష్ బాబుకు చెప్పారట. ఆయనకు ఈ కథ తెగ నచ్చి సూపర్ స్టార్ కృష్ణ గారికి చెప్పారట. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై నిర్మిద్దాము అని అనుకున్నారట. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మురళీమోహన్ గారికి తన 2వ చిత్రం చేస్తానని మాట ఇవ్వడం వలన జయబేరి సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును, ఉత్తమ డైలాగ్ రైటర్గా నంది పురస్కారాన్ని తెచ్చిపెట్టిన ఈ చిత్రంలో మణిశర్మ గారు అందించిన బాణీలన్నీ సూపర్ హిట్లే. కార్తిక్, కవితా కృష్ణమూర్తి పాడిన ఈ సిరివెన్నెల గీతాన్ని ప్రసాద్, సునీతల యుగళంలో వింటూ ఆనందించండి. ఆగనంటావా
కనులుంటే సొగసి కనబడదా మనసుంటే తగు మార్గం దొరకదా అనుకుంటే సరిపోదే వనిత అటుపయ్యే పొరబాటో జరగదా రమ్మనక మదనుడి బాణం తగిలితే చలిబడాయి నా తోళ్ళడాయి తగ్గించబోయి అబ్బాయి అవ్వా హవాయి అమ్మో అమ్మాయి విన్నానులే బ్రేక్ ఇట్ డౌన్ అవ్వా హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి అవ్వా హవాయి అమ్మో అమ్మాయి విన్నాం కదా నీ సన్నాయి నలుగురు ఉన్నారంటావా చిలిపిగా చింతకు రాలేవా ఇరకాటం పెడతావే ఇదిగా అబలా నీ గుబులేంటే కుదురుగా ఆగవుగా ధరిసినమిస్తే సులువుగా అలసుక చూస్తావా సరసకు వస్తే దురుసుగా మతి చెడిపోదా మరదలా వరాల బాల వరించు వేళ ధరించనంటూ దగువేళ నిగారమిట్ట జిగేల నాల జనం చెడేలా స్వరాభిషేకంలో తర్వాత మనం వింటున్న పాట అనసూయ ఆనంద్ విహారి. ఈ ఇద్దరి మధ్య నడిచిన ప్రేమ కథే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రూపొందించిన ఆ ఎద్దనపూడి సులోచనారాణి రచించిన మీనా నవల ఆధారంగా కథ మాటలు చిత్రానువాదం సమకూర్చుకుని నితిన్ సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందించిన ఈ ప్రేమాక్షర మాలికలో అపార్థాలున్నాయి, అనుబంధాలు ఉన్నాయి, అనురాగాలు ఉన్నాయి, క్షమార్పణలు ఉన్నాయి, మనసుకు నచ్చే మాటలున్నాయి, చెవులున్న మనసులు మెచ్చే పాటలు ఉన్నాయి. అలాంటి ఓ మధుర గీతమే అనసూయ ఊహల్లో పల్లవించిన ఈ ప్రణయ గీతం. మిక్కిజే మేయర్ స్వరకల్పనలో రమ్యా బెహరా, రాహుల్ నంబియార్, సాయి శివాని ఆలపించిన ఈ రామజోగయ్య శాస్త్రి గారి గీతాన్ని మనకు వినిపించబోతోంది రోహిత్ సత్యయామిని అదితి. నలుపు తెలుపు నా కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులంచుల కొరెక్కలు తొడిగిందెవరో నిదుర మలిచిన రెప్పల జంటకు సిక్కు బరువు అరువిచ్చిందెవ్వరు బుక్క నలుపులో మెరుపై వచ్చిందెవరో
స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వింటున్న పాట కుటుంబ కథా చిత్రాలను రూపొందించి మహిళల మన్ననలు అందుకున్న దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారిగా అందించిన ఫ్యాక్షన్ మూవీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన అరవింద సమేత వీరరాఘవ. రాయలసీమలో రెండు గ్రామాల మధ్య జరిగిన ఈ ఫ్యాక్షన్ కథా చిత్రంలో వీరరాఘవగా జూనియర్ ఎన్టీఆర్, అరవిందగా పూజా హెగ్డే నటించారు. ఈ రెండు పాత్రల రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారి చిత్రానువాదం, సంభాషణలతో పాటు తమన్ అందించిన నేపథ్య సంగీతం, అందించిన బాణీలు ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి దోహదపడ్డాయి. ముఖ్యంగా ఓ కన్నతల్లి బాధను వీరరాఘవ తన గొంతులో పలికించిన తీరు అత్యద్భుతం. కాలభైరవ ఆలపించిన ఆ రామజోగయ్య శాస్త్రి గారి గీతాన్ని ఇప్పుడు మనకు వినిపించబోతోంది దీపు. పరిసాను ఒంటెత్తు బండెక్కి రారా, సగిలేటి డొంకల్లో పదిలంగారారా, నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా, గలబోటి కూరండి పిలిసినారారా, పెనిమీటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా, ఎన్నెన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా. చిమ్మటి చీకటి కమ్మటి సంగటి, ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి, కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి, కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి, గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి, గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి. చిమ్మటి చీకటి కమ్మటి సంగటి, ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి, కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి, కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి, గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి, గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి. ఎటకత్తి తలగడై ఎడబడుకుంటివో,
నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రారపెనిమిటి నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రారపెనిమిటి స్వరాభిషేకంలో తర్వాతి పాట. అతడు చిత్రం విడుదలైన మూడేళ్లకు మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్లో రూపొందిన ద్వితీయ చిత్రం ఎస్ సత్యమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై సింగనమల రమేష్ సి కళ్యాణ్ నిర్మించిన ఫ్యాంటసీ యాక్షన్ మూవీ కలేజా. కథలోని లోపమో కథనంలోని లోపమో గాని ఈ చిత్రం ఆశించిన రీతిలో ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అయితే స్వరబ్రహ్మ మణిశర్మ గారు అందించిన సంగీతం మాత్రం స్వరప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రిన్స్ మహేష్ బాబు అనుష్కల కోసం హేమచంద్ర మరియు శ్వేతామోహన్ ఆలపించిన ఈ సిరివెన్నెల గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడబోతోంది రోహిత్ గోపిక పూర్ణిమ. విని ఆనందించండి. गोपी भोले गिरिधर नंदलाला नंदलाला मीठी मीठी धुनु बजाए राधा के मन को लुभाए गोपी भोले गिरिधर नंदलाला नंदलाला गोपी भोले गिरिधर नंदलाला నాలో ఇంతకాలం ఉంది
गिरिधर झुमरे 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 ओ गिरिधर झुमरे 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 ओ गिरिधर झुमरे झुमरे झुम गिरिधर झुम झुम झुमरे झुमरे झुम झुमरे झुमरे झुम झुमरे झुमरे झुम गिरिधर झुम झुम झुमरे झुमरे झुम 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 यारो मुरली बजाए गिरिधर गोपाला పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ ఎంత పవర్ఫుల్లో అని చాటి చెప్పిన బ్లాక్ బస్టర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మించిన అత్తారింటికి దారేది. ఈ చిత్రంలో అత్తగా నదియా, మరదళ్లుగా సమంత ప్రణీత, మేనల్లుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్రోచితంగా నటించి త్రివిక్రమ్ గారు రాసిన కథకు న్యాయం చేసి చిత్రాన్ని గెలుపు బాట పట్టించారు. అత్యంత ప్రజాదరణ చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకున్న ఈ చిత్రానికి మాటలు రాసిన త్రివిక్రమ్కి, సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్కి, ఉత్తమ సహాయ నటిగా నదియాకు నంది పురస్కారాలు లభించడం విశేషం. 170 కేంద్రాలలో 50 రోజులు, 36 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడ్డ ఈ సూపర్ హిట్ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో శంకర్ మహాదేవన్ గారు పాడిన ఈ రామజోగే శాస్త్రి గారి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతోంది కారుణ్య. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలున్నా చుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి కొమ్ము, హోలమ్ము మల్లెపూల కొమ్ము, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పటంలా నన్నెగరేసింది. అమ్మో దాని చూపు కమ్ము, పగడాలా పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నత్తించింది. అబ్బా నాట్యంలోని ముద్దర చూసి నిద్దర నాదే పోయింది. అమ్మో బాబు గారి బొమ్ము, హే 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 ఓలమ్మో మల్లెపూల కొమ్మ. రాగమేదో తీసేస్తూ పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్ల. నిన్న కాఫీ గ్లాసు చేతి కందిస్తూ నాజుకైన వేళ్ళు తాకిస్తూ మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్ళా. కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది, ఓరగా చూసే చూపు
చివరంచుల్లో నన్నే బందీ చేసింది. పొద్దు పొద్దున్నే హల్లు అంటుంది, పొద్దు పోతే చాలు కళ్ళకొస్తుంది, పొద్దు స్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటుంది. అమ్మో బాపు గారి కొమ్ము, హే 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 హోలమ్మో మల్లె పూల కొమ్ము. నన్ను మెల్లగా తోసేసింది, తలుపులు మూసింది, తాళం పోగొట్టేసింది. ఆ మబ్బుల అంచుల దాకా నా మనసుని మోసేసింది, చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది. తగిలించింది కోసల దేశపు రాజకుమారి, హాసలు రేపిన అందాల పోరి, పూసల దండలో నన్నే గుచ్చి మెళ్ళో వేసింది. అమ్మో బాబు గారి బొమ్ము, హే 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 ఓలమ్మా మల్లె పూల కొమ్ము. హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన కుటుంబ కథా చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో నితిన్ సమంత నటించిన ఆ ఆ. ఈ చిత్ర కథానాయిక అనసూయకు ఆనందంగా జీవితం గడపాలని ఉంటుంది, కానీ తల్లి మహాలక్ష్మి తన జీవితంలోని ప్రతి నిర్ణయం తానే తీసుకుంటుందన్న అసహనంతో జీవిస్తుంది. తల్లి చూసిన కోటీశ్వరుని మనవడి సంబంధం తప్పించుకోవడానికి తల్లి వ్యాపార నిమిత్తం చెన్నై వెళ్ళినప్పుడు తండ్రి అనుమతితో పల్లెటూరులో ఉన్న మేనత్త ఇంటికి బయలుదేరుతుంది. అక్కడున్న మేనబావ ఆనంద్ విహారీ పల్లెకు తెలిసిన మెలడీతో మరదలికి ఇలా స్వాగతం పలుకుతాడు. మిక్కీ జే మేయర్ స్వరకల్పనలో అభయ్, చిత్ర, అంజనా సౌమ్య, సాయి శివాని ఆలపించిన ఈ రామజోగయ్య శాస్త్రి గారి గీతాన్ని పచ్చని పంట పొలాల్లో చాలా అందంగా చిత్రీకరించారు దర్శకులు త్రివిక్రమ్ గారు. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించబోతోంది దీపు, సత్యయామిని, అదితి. బుగ్గల పాట బురుజుకోట విప్పారాదా కండరవాడా, రాజాం పేటాల బులకాడా కలుసుకుంట గాజుల పేరు వట్టకరారా. అల్లా బక్షు అత్తరు తెచ్చా, కొత్త పేటకు కరెంక కట్టుకొచ్చా. రంగా వెళ్ళే రైలు వండి రయ్యి మంది పెట్టే బేడ పట్టుకొచ్చా. నిద్దర చాలని వద్దక మల్లే ఒళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతై తిరిగొచ్చింది రవిబింబం. వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో భూవల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. పల్లెకు తెలిసిన మెలడీయా, ముగ్గులు ముంగిళ్ళు, ప్రేమలు నట్టిళ్ళు, చూడ
చూడగా చాలే నా రెండే కళ్ళు పువ్వులు పుప్పుళ్ళు పంటలు నూర్పిళ్ళు పండగలు తిరునాళ్ళు ఈ పచ్చగాలి జోలలు నచ్చినోళ్ళు లేరట అభిషేకంలో తర్వాతి పాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో రూపొందిన మొట్టమొదటి చిత్రం గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ గారు నిర్మించిన జల్సా. సినిమా పేరుకు తగ్గట్టు పూర్తి ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని వెండితెరకెక్కించారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. హాస్య సన్నివేశాల్లో ఆయన రాసిన మాటలు, ఆ సంభాషణలకు పవర్ స్టార్ జీవం పోసిన తీరు మహాద్భుతం. సంజయ్ సాహుగా పవన్ కళ్యాణ్, భాగ్యమతిగా ఇలియానా మధ్య పండిన కెమిస్ట్రీ ఆబాల గోపాలాన్ని ముగ్ధుల్ని చేసింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో టిప్పు గోపికా పూర్ణిమ ఆలపించిన ఈ భాస్కర భట్ల గీతాన్ని వింటే ఏ వయసు వారైనా గాల్లో తేలిపోవలసిందే. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించబోతోంది కారుణ్య, శ్రీమతి గోపికా పూర్ణిమ. అదుపు దాటి మనసే పొంగే నాలో, గడప దాటి వలపే
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా రూపొందించిన రెండవ చిత్రం ప్రిన్స్ మహేష్ బాబు త్రిషా జంటగా జయబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నటుడు నిర్మాత మురళీమోహన్ సమర్పించిన అతడు. 3 నంది పురస్కారాలను అందుకున్న ఈ చిత్రం 205 కేంద్రాలలో 50 రోజులు, 38 కేంద్రాలలో 100 రోజులు, హైదరాబాద్ సుదర్శన్ 35 mm లో 175 రోజులు ప్రదర్శింపబడి అఖండ విజయం సాధించింది. ప్రొఫెషనల్ కిల్లర్ నందు ఒక మంచి కుటుంబంలో చేరి గతాన్ని మర్చిపోయిన పార్థుగా అందరి మన్నలను అందుకోవడమే ఈ చిత్రకథ. మణిశర్మ గారు స్వరపరిచిన బాణీలన్నీ సూపర్ హిట్లై సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ఆ స్వరబ్రహ్మ స్వరకల్పనలో బాలుగారు చిత్రగారు ఆలపించిన ఈ మధుర గీతాన్ని దీపు సునీతల యుగళంలో విని ఆనందించండి. నయగారం చూపినా కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా. కష్టపడకే కాంచనా. Thank you.
ప్రమాదం పట్టు జారినా సుగసు బరువేనా సుకుమారికి అంత బిరుసు బరువేనా రాకుమారుడంటిని రాజసానికి గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా శ్రీనివాస్ గారి దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గీత ఆర్ట్స్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అల్లు అరవింద్ గారు ఎస్ రాధాకృష్ణ గారు అందించిన అల వైకుంఠపురములు కథాపరంగా కథనం పరంగా నటీనటుల అభినయం పరంగా సంగీత పరంగా బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ చిత్రం గ్లోబల్ రికార్డులను క్రియేట్ చేసింది. స్వరకర్త తమన్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో చేసిన ఈ చిత్రంలోని పాటలన్నీ విపరీతమైన క్రేజ్ను సంపాదించుకున్నాయి. ముఖ్యంగా సామజవరగమన రాములో రాముల ఈ రెండు పాటలు మ్యూజికల్గా సెన్సేషన్ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన పెప్పి నెంబర్ రాములో రాముల పాట ప్రభంజనాన్నే సృష్టించింది. తమన్ అందించిన ట్యూన్కి కాసర్ల శ్యామ్ సాహిత్యానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన డాన్సింగ్ స్కిల్స్తో ప్రాణం పోశారనే చెప్పొచ్చు. ఇప్పుడు ఆ పాటని దినకర్ సత్యయామని యుగళంలో వింటూ ఆ డాన్స్ మీరు చేసేయండి. బంటూ గానికి 22 బస్తిలం మస్తు కట్అవుట్ బచ్చా గాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టో ఇక్కే సాలకవు నైట్ ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటో షిల్కు షీరగట్టుకోని చెడు బీరు మెరిసినట్టు పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బీళ్ళ పెట్టినట్టు అంగా మీద నిల్చోనుందిరో ఓ సంద మామ సుఖ తాగక సెక్కరొచ్చరో ఏ మందవు మామ జింక లెక్క దుంకుతుంటెరో ఆ సంద మామ జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లు కుమావ రాములో రాములా నన్నగం చేసిందిరో రాములో రాములా నా ప్రాణం తీసిందిరో రాములో రాములా నన్నగం చేసిందిరో రాములో రాములా నా ప్రాణం తీసిందిరో నాగం చేసిందిరో రాములో రాములా నా ప్రాణం తీసిందిరో రాములో రాములా నన్నగం చేసిందిరో రాములో రాములా నా ప్రాణం తీసిందిరో కమ్మగా వాసన వస్తావే ఎర్రగా పండిన బుగ్గలు రెండు యాదికొస్తాయే అరే పువ్వుల అంకి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే పండుకున్న గుండెలో దూరి డొల్లే చేస్తావే
స్వరం ఊదుతుంటే నాకు పాము ఊగినట్టు ఎంట పడి వస్తున్నా నీ పట్ట గొలుసు సప్పుడింటు పట్టనంటే తిరుగుతున్నవే ఓ సందమామ పక్కకు పోయి తొంగి చూస్తవే ఎంటకు స్వరాభిషేకంలో తర్వాతి పాట 2020 జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలై అశేష ఆంధ్ర ప్రేక్షకులను సమ్మోహితులను చేసిన బ్లాక్ బస్టర్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అత్యద్భుతంగా రూపొందించిన అల వైకుంఠపురములో గీతా ఆర్ట్స్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై అల్లు అరవింద్ గారు, ఎస్ రాధాకృష్ణ గారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సమకూర్చిన చిత్రానువాదం ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణమైతే తమన్ అందించిన సంగీతం ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి అసలు కారణమైంది. ముఖ్యంగా తమన్ గారి స్వరకల్పనలో సిద్ శ్రీరామ్ పాడిన ఈ సిరివెన్నెల గీతం సంగీతపరంగా చిత్రీకరణ పరంగా సంచలనం సృష్టించింది. ఈ పాటను ప్యారిస్లోని వివిధ లొకేషన్స్లో నయన మనోహరంగా చిత్రీకరించారు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సిద్ శ్రీరామ్ మెస్మరైజింగ్ వాయిస్ నుండి వెలువడిన ఆ పాటను మనకిప్పుడు వినిపించబోతోంది కారుణ్య. నీ కళ్ళని పట్టుకు అదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తుక్కుకు వెళ్ళకు తయలేదా అసలు. పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తుక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా కలలు, నూనులు ముత్తుంటే ఎర్రగా కందిచ్చిందే నే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యలుగుతుంటే ఉంగురులు, నూనెట్టేస్తే ఎలా నిట్టు చవటే నిష్ఠురపు విలవిలలు. నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్న గవసమా, అరె నాగాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా. ఎంతో పతి మాలినా ఇతే నా అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. Thank you.
కాటుకు అదల నన్నవి చూడేరా కళ్ళు, ఆ చూపుల నల్లా తుక్కుకు వెళ్లకు తయరేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచ్చిందే సెగలు. స్వరాభిషేకంలో తర్వాత మనం వినబోతున్న పాట దర్శకత్వం చేసిన తొలి చిత్రంతోనే అటు ప్రేక్షకుల ప్రశంసలను ఇటు విమర్శకుల మెప్పును అందుకున్న ఉత్తమ చిత్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. శ్రీ శ్రవంతి మూవీస్ పతాకంపై శ్రవంతి రవికిశోర్ నిర్మాతగా ఆయన రూపొందించిన చిత్రం నువ్వే నువ్వే తొలి చిత్రంతోనే రజత నందిని అందుకోవడమే కాకుండా ఉత్తమ డైలాగ్ రైటర్గా మరో నందిని కూడా అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని ఎంత అభినందించినా తక్కువే. ముఖ్యంగా ఈ చిత్రంలో ఆయన సెంటిమెంట్ను పండించిన తీరు అమోఘం. ప్రకాష్ రాజ్ శ్రీయాల మధ్య ఆయన చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు గుండెల్ని చెమ్మగిల్లేలా చేస్తాయి. ఈ చిత్రంలో విశ్వనాథ్ పాత్రలో జీవించిన ప్రకాష్ రాజ్ గారికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ఫేర్ పురస్కారం దక్కడం ఎంతైనా సముచితం. ప్రియుణ్ణి కాదనలేక తండ్రిని వద్దనలేక మనోవేదనను అనుభవించిన అంజలి పాత్రలో శ్రియ కూడా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఈ పాటలో ఆమె చూపిన హావభావాలు అనితర సాధ్యాలు. కోటి గారి స్వరకల్పనలో చిత్రగారు పాడిన ఆ సిరివెన్నెల గీతాన్ని మనకిప్పుడు వినిపించనున్నది శ్రీమతి సునీత. పాప కోరి స్వప్నం చూసేదిలా
జల్సా విడుదలైన 5 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ డూపర్ హిట్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మించిన అత్తారింటికి దారేది. ఇటలీలోని కోటీశ్వరుడు రఘునందన్ తన నుంచి దూరంగా వెళ్లిపోయిన కూతుర్ని తిరిగి కలుసుకోవాలని ఆశపడతాడు. అతను మనసు గ్రహించిన మనవడు గౌతమ్ నంద తాతగారి 80వ పుట్టినరోజు సరికి మేనత్తని తీసుకొస్తానని తాతగారికి మాటిచ్చి అత్తారింటి దారి పడతాడు. గౌతమ్ నందగా ఒక డైనమిక్ రోల్లో అత్యద్భుతంగా నటించి దర్శకుని ఊహకు ప్రాణం పోశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కథానాయకుడు ఎంత డైనమిక్కో ఈ ఇంట్రొడక్షన్ సాంగే చెప్తుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో విజయ్ ప్రకాష్, ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన ఆ శ్రీమణి పాటను మనకిప్పుడు వినిపించబోతోంది విజయ్ ప్రకాష్ దినకర్. గగనపు వీధి వీధి వనస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన శైలి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన ధక్త హృదయంలో విడువారడు గుల్ల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్ గగనపు వీధి వీధి వరస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. Hey, 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 hey. Ah, 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 ah,
ధైర్యం విసిరిన రాకెట్. గగనపు వీధి వీధి వనస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే ధనవాసం వనవాసం. ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్లో రూపొందిన రెండవ చిత్రం సింగనమల రమేష్, సి కళ్యాణ్, ఎస్ సత్యరామమూర్తి ఉమ్మడిగా నిర్మించిన ఖలేజా. దైవం మానుష రూపేణ అన్న భావన చుట్టూ అల్లిన ఈ కథలో బలవంతుడైన ఓ వ్యాపారవేత్త చేతిలో పడి నలిగిపోతున్న పేదలను ఓ సామాన్యుడు కాపాడడం విశేషం. సీతారామరాజు పాత్రలో ప్రిన్స్ మహేష్ బాబు, సుభాషిణిగా అందాల తార అనుష్క అత్యద్భుతంగా నటించిన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ ప్రతిభ విజయపదంలో నడిపించింది. మణిశర్మ గారి సంగీతంలో రమేష్ వినాయకం కారుణ్యలు పాడిన ఈ రామజోగయ్య శాస్త్రి గారి గీతం ఉత్తమ గేయరచన, ఉత్తమ గాయకులు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇప్పుడు ఆ పాటను మనకి వినిపించబోతోంది కారుణ్య రోహిత్. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ, ప్రణవాయ ఢమఢమఢమరుకనాదానందాయ. ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమథాయ ధిమి ధిమి తాండవ కేళీలోల. కైలాసవాసీ నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాశీ. సుఖుల సుతాని దారిగా సుక్కల తివాసి మీదుగా చూడదక్కని సామి దిగినాడు రాయే సేరావు సాచిగా నీ తాపం శాపం తీర్చే వాడేరా. పై పై కలా బైరాగిలా ఉంటది రా లీలా, లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు. దండ వీడే నికరంగా
స్వామి తనై ఉంటాడు రా చివరంట లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు ఆరణిలోని కొలువున్నోడు నిన్ను దాటి పొరిపుడు ఓం నమ శివ జయ 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 ఓం నమ శివ జయ 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 Om Namah Shiva, go to the dance and say Jai 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 Sing along to sing the Shiva Shambho all the way Om Namah Shiva, Jai 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 స్వరాభిషేకంలో దర్శకుల స్పెషల్లో భాగంగా చేతల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అందించిన సినిమాల్లోని గీతాలను విన్నారు కదా. వచ్చే వారం మరో దర్శకులు రూపొందించిన సినిమాల్లోని మేలిముత్యాల లాంటి పాటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.